हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज रुचिकरमैन करिवेपाकु पोडी एला तयार चेसुकोवालो चूद्दामा। मुंदुगा करिवेपाकु पोडीनी तयार चेसुकोवडानिकि ओक प्लेट करिवेपाकुनु तीसुकुन्नानु। आ करिवेपाकु मुंदुगा मनं नीट्गा वाश् चेसुकोनि ड्रई क्लात् लो तुड्चि गालिकि आरबेट्टुकोवालि, तडि लेकुंडा आरबेट्टुकोवालि। अलागे 1 कप् एंडिमिर्चि तीसुकुन्नानु, तर्वात 1/2 कप् धनियालु, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు తగినంత, చింతపండు కొంచెం మనకి టేస్ట్కి తగినంత, వెల్లుల్లిగడ్డలు 2. ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాము. ధనియాల్ని లైట్గా వేయించుకుందాము. అలానే ఎండుమిర్చి కూడా వేయించుకుందాం. చింతపండు కూడా వేయించుకోవాలి. అయితే చింతపండు వేయించుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే ఈజీగా మనకి గ్రైండర్ అవుతుంది. ఈ ఆయిల్లోనే కరివేపాకు కూడా వేసుకుందాము. వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆకును బాగా డ్రై చేసుకుందాము. ఇలా మొత్తం ఆకుని లో ఫ్లేమ్లో మనం డ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించుకుంటా జీలకర్ర, తర్వాత ధనియాలు, ఎండుమిర్చి అన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. చింతపండు కూడా వేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న దానిలో
కరివేపాకు కూడా వేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా అంటే మనకి ఇలా డ్రై అయిపోవాలి. ఇది ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం, గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లో సాల్ట్ కూడా వేసుకుందాం, అలాగే వెల్లుల్లిగడ్డలు కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. రుచికరమైన కరివేపాకు పొడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో ఘీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి.